రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. మన చూడండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ముఖం మీద చెప్తున్నాడు, డబ్బులు తీసుకుని నువ్వు ఓటేసావు, నువ్వు నన్ను వర్క్ చేయమని అడిగే హక్కు నీకు లేదని బహిరంగ చెప్పాడు ఆయన. రైట్, మరి ఆయన దోచుకునే దానికి ఏం చెప్తాడు? ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓటేసాడు, 2000 తీసుకున్నాడు అనుకుందాం, అంటే నువ్వు కొన్నావు, వాడు తీసుకోపోతే కొడతావు, సేమ్ టైం నువ్వు దాన్ని పెట్టుబడి పెట్టావు 2 కోట్లు, ఎంత మింగావు? 100 కోట్ల ఆస్తి మింగావు. గను వాళ్ళని దొంగని చెప్పేటప్పుడు ఇది పెద్ద దొంగ, గజి దొంగ. గజ దొంగల దొంగతనం గురించి మాట్లాడితే ఎట్లాగ? అందులో తీసుకోపోతే నువ్వు ఊరుకుంటావా? ఈ ఏరియా వాళ్ళందరూ మనకి డబ్బులు తీసుకోలేదు అంటే మన మీద కక్షను మరికిరాడా? పైగా ఈ రోజు కొత్తగా ఇచ్చింది కాదు కదా, అది ప్రారంభించిందే వీళ్ళే ఉన్నారు కదా అక్కడ. ఆ ఏరియాలో తెలుగుదేశం వాళ్ళు అయితే వీళ్ళు ఇవ్వలేదుగా ముందు, కాబట్టి వీళ్ళదే కదా. కాబట్టి ఇక్కడ డబ్బు అనేటువంటి ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఓటింగ్ మీద ప్రభావం చూపెట్టింది అంతవరకు ఖాయం. అయితే ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి అనేది ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏకగ్రీవాల విషయంలో. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని అనుకోవచ్చా? విపక్షాలన్నీ కోర్టుకు వెళ్ళడం అంటే ఏదో రకంగా వేళ వేసిన రిట్ పిటిషన్ కానివ్వండి, జనసేన బీజేపీ వాళ్ళు వేసిన పిటిషన్లు కానివ్వండి, స్వేచ్ఛను అనేది హరించేలా లేవా? అందుకే పోలింగ్ శాతం మీద ఎఫెక్ట్ పడింది. అవన్నీ స్వేచ్ఛకు సంబంధించినవి కాదు. పోలింగ్ శాతం మీద ఎఫెక్ట్ ఎప్పుడంటే ఘర్షణ జరిగినటువంటి దాని ద్వారా పడిపోతాయి. అంటే ఓటర్ కన్ఫ్యూజ్ అయిపోలేదా అని నేను, వేళ వేసిన పిటిషన్ల వల్ల కోర్టులో ఉండడం వల్ల అసలు ఎన్నికలు జరుగుతాయా లేదో, అసలు వెళ్ళాలా లేదా అనేది, అంటే వాళ్ళు ఫ్రీగా వచ్చి వేయలేకపోయారు చూద్దాంలే, అశ్రద్ధ కానివ్వండి, నిర్లక్ష్యం కానివ్వండి, ఏదైనా అదేనేది. అది ప్రజాస్వామ్యాన్ని అలాగ చెడగొట్టాలనుకుంది వీళ్ళు కదా, పిటిషన్ వేసిన వాళ్ళే కాదు వ్యవస్థది కూడా తప్పక. ఎలా ఎంకరేజ్ చేస్తారు? రేపు ఎన్నిక పెట్టుకుని ముందు రోజున ఎట్లా కాపుతావు నువ్వు? మళ్ళీ ఎలా ఎలా చేస్తావు? లేదయా సరే పోయి నిన్న స్టే అయింది కదా, ఇప్పటికిప్పుడంటే మేము ఇబ్బంది పడతారు కదా, ఓ 4 రోజులు అయ్యాక పెట్టుకోండి అని చెప్పచ్చుగా కోర్టు. దానివల్ల పబ్లిక్ అయోమయంగా ఉంటుంది అనేది లేదు. రెండవది, తీర్పు రిజర్వ్ చేయకుండా ఆ రోజునే అనౌన్స్ చేసేయచ్చుగా. అప్పుడు రెండో వాళ్ళకి అప్పీల్ చాయిస్ ఉండేదిగా, అప్పటితోనే తేలిపోయేదిగా. ఇప్పుడు 4వ తారీఖున వాళ్ళు తీర్పు ఇచ్చేటప్పుడు 5వ తారీఖున వీళ్ళు అప్పీల్కి వెళ్ళేవాళ్ళు అక్కడ తాగిపోయేది కదా, ఆటోమేటిక్గా ఎన్నికలు వస్తాయో జరగదు తెలిసిపోయేది కదా అది. కాబట్టి వాళ్ళు వాళ్ళకున్న హక్కును వాళ్ళు వాడుకున్నారు, న్యాయ వ్యవస్థ వాళ్ళ బాధ్యత దగ్గర మిస్ అయ్యారు. రెండవది, ఎలా ఎంకరేజ్ చేస్తావు? ఒక తీర్పు ఓవైపున ఏకగ్రీవాల్ని ఏకం చేయమని చెప్పేసి ఓకే చేస్తూ కోర్టే తీర్పు ఇచ్చి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నదాన్ని అట్టే యాక్సెప్ట్ చేసావు నువ్వు, దాని మీద చివరి దాపా యొక్క విచారణ జరపడం ఏంది? నువ్వే ఓ పక్కన తీర్పు ఇచ్చేసి ఏకగ్రీవాల్ అనేటువంటి దానికి ఎలవుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి దానికి మళ్ళీ మధ్యలో 11 చోట్ల ఏకగ్రీవాలని పక్కన పెట్టి నిమ్మగడ్డ ఓకే చేస్తే కూడా నువ్వు క్యాన్సిల్ చేస్తేవి. అంటే 2 తీర్పులు కూడా ఏకగ్రీవాలకి నువ్వే యాక్సెప్టించేస్తేవి ఇచ్చి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అన్న పిటిషన్ ఎలా ఎంకరేజ్ చేసావు నువ్వు? అది తప్పు కదా. దానివల్ల ఏమైంది? న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడిందా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అయోమయానికి గురి చేసిందా? అదేమంటే మాకు ఆ బెంచ్కి మారుతుంది, ఆ బెంచ్ ఇచ్చిన తీర్పు ఈ బెంచ్ది రైట్. ఇప్పుడు ఏమంటున్నాయి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి బెంచ్లు ఏమంటున్నారు, న్యాయమూర్తులు ఏమంటున్నారు? పేపర్లలో చదివేది టీవీల్లో చూసి మరీ వాళ్ళు మాట్లాడుతున్నారుగా, సుమోటోలుగా తీసుకుంటున్నారుగా, నోటీసులు ఇస్తున్నారుగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారన్నది సోషల్ మీడియాలోది, ఎవరు చెప్పారు? పేపర్లలో చదివిందేగా ఇళ్ళు, టీవీల్లో చూసిందే కదా, అట్లాగే కదా ఈ తీర్పులు కూడా టీవీల్లో పేపర్లో వచ్చినాయిగా. మరి తెలియదేంటి అక్కడ? తెలుసుగా. ఇంకోటి మన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని తెలుసుగా. అప్పుడు ఒకప్పుడు అంటే ఏం చదవకూడదు ఏం చూడకూడదు, ఇప్పుడు అన్నీ చదువుతున్నారు అన్నీ చూస్తున్నారు, వాటి ఆధారంగా కేసులు కూడా తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఏంటి ప్రాతిపదిక? కాబట్టి అక్కడ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ కూడా వాళ్ళ కాళ్ళు కూడా చేసుకోవాల్సి ఉంది.